సో ఇందాక చెప్పినట్టు మనం కనుక అర్లీ స్టేజ్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ లోకల్లీ అడ్వాన్స్ స్టేజ్ ఈ టూ స్టేజెస్లో కనుక మనము సర్జరీ అనేది కరెక్ట్ టైంలో చేయగలిగితే దానికి కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ సర్జరీ అనేది చాలా కాంప్లెక్స్ సర్జరీ, అంటే చాలా క్లిష్టమైన సర్జరీ అన్నమాట. ఇది కనీసం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ప్యాంక్రియాస్ కొంచెం భాగము, కడుపుకి కొంచెం భాగము, పసర్ గాల్ బ్లాడర్కి సంబంధించిన భాగం, కొంచెం చిన్నపేగుకు సంబంధించిన భాగం మొత్తం తీసేయడం జరుగుతుంది. ఇదంతా తీసేసినాక మళ్ళీ రీకన్స్ట్రక్షన్, అంటే దానికి అన్నిటికీ బైపాస్ రూట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. సో ఇది చాలా కాంప్లెక్స్ సర్జరీ ఉంది. సో ఇది ఇన్ బ్రీఫ్ అబౌట్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఎప్పుడైనా సరే ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏమన్నా ఉంటే కనుక నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా ప్రాపర్ మెడికల్ అటెన్షన్ కనుక ఇవ్వగలిగితే, దీన్ని అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కొంచెం బెటర్గా ఉంటుంది.